హలో కాకినాడ శ్రీరెడ్డి, ఏం చెప్పాలని షోకి వచ్చావా? ఊగిపోతూ ఏం చెప్పాలని వచ్చావంటే నువ్వేంది ఊగిపోతూ అంటావా? కొంపదీసి మొన్న ఊగినట్లు ఇక్కడ కూడా ఊగుతా వచ్చావా ఏందే? సర్లే, ఇంతకీ జనసేన గురించి ఏం చెప్తావా? జగన్ గారు మంచి క్రేజ్, పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉంటది. తస్సదియా ద్వారం, అట్ట జగన్ తర్వాత పవన్ కి మంచి క్రేజ్ అంటున్నావు? కొంపదీసి జనసేన వేడి దెబ్బకి పవన్ ని పొగడుతున్నావా ఏందే? మీ సినిమాలు చూడటం మాకంత ధైర్యం వచ్చే పరిస్థితులు. ఇదిగో ద్వారం, అట్ట పవన్ ఆకాశానికి ఎత్తేస్తున్నావు. నువ్వు పవన్ ఇప్పుడు ఎంత పొగిడినా జనసేన వాళ్ళకి నీ పైన ఉన్న కోపం తగ్గదులే. గానే వేరే ముక్క చెప్పు. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండ ఇంగ్లీష్ మహారాజు కదా. ఒరే, ఎంత చెప్తున్నా వినకుండా ఇట్టే పొగడతావేంది? జనసేన దెబ్బకి ఒక్కరోజులో నీలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు ద్వారం. ఇంతకీ ఆ శ్రీరెడ్డి భాష ఎందుకు వాడేవు? మీ భాష బాగుంటే మేము మీకన్నా బాగుంటాం. ఇదిగో ద్వారం, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? అట్ట ప్రతిపక్షాల భాష బాగలేదంటావు? ప్రతిపక్షాల్లో ఒక్కళ్ళైనా నీలాగా మాట్లాడారా చెప్పు. వ్యక్తులు అయితే మేము గాంధీ మహాత్ములు అయితే కాదు అని సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ. చూడు ద్వారం, నిన్నిప్పుడు అందరూ గాడ్సే అనుకుంటుంటే నువ్వేంది గాంధీతో పోల్చుకుంటున్నావు? నీలాంటి వాళ్ళకి గాంధీతో పోల్చుకునే అర్హత ఉందంటావా? నేను ఒక్క విషయం, వాళ్ళు మారితే నేను మారతాను చెప్పాను, వాళ్ళు మారకపోతే నేను మారను. తస్సదియా ద్వారం, వాళ్ళు మారకపోతే నేను మారతానంటావేంది? ఎక్కడైనా చెడ్డోళ్ళు మారాలి కానీ మంచోళ్ళు ఎందుకు మారాలే? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఏంది మళ్ళీ చెప్పా ముక్క. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. చూడు ద్వారం, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడంలా. అట్ట బాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంది 15 ఏళ్ళు అంటున్నావు? ఇసుక ప్రాబ్లం వచ్చింది. ఇసుక ప్రాబ్లం వస్తే ఏమైంది? ఏంది మహానుభావ, వన్స్ మోర్ ప్లీజ్. ఇసుక ప్రాబ్లం వచ్చింది. ఇసుక ప్రాబ్లం వస్తే ఏమైంది? అబ్బే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడం లేదుగా. అయినా ఇసుక ప్రాబ్లం ఉందని నువ్వే అంటావు, ఏమైందని నువ్వే అంటావు. జనసేన దెబ్బకి పండుగే కాదు, మైండ్ కూడా సరిగ్గా లేదా ఏందే? ఆ రోజే మేము మాట్లాడాలి, ఎలక్షన్లు ఉన్నాయి ఎందుకు లేని. ఓహో, పవన్ మీద అప్పుడే నువ్వు స్టార్ట్ చేసావా? మాట్లాడాల్సింది, ఎలక్షన్స్ ఉండే కాపుల ఓట్ల కోసం మాట్లాడలేదు. అయినా రాజకీయాల్లో ముందు ఓ మాట తర్వాత ఒక మాట మాట్లాడితే ఎక్కువ కాలం రాజకీయాలు చేసినట్లు చరిత్రలో లేదు సామి. సర్లే, ఫైనల్గా నీ బూతు పురాణంపై ఏమంటావు? ఇటువంటి భాష ఏ నాయకుడు వాడినా, ఏ పార్టీ నాయకుడు వాడినా ఎంతకన్నా ఎక్కువ పదాలంతా వాడటం జరుగుతుంది. మొత్తానికి ఇడిచినోడికి తెడ్డే లింగం అంటావు, తగ్గేదే లేదంటావు. రాజకీయాల్లో విలువలో నీలాంటి వాళ్ళ వల్లే కదా తగ్గిపోయిందే. ఫైనల్గా పవన్కు ఏం చెప్తావో చెప్పు. 175 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడన్నా చంద్రబాబుని విమర్శించారా? ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే ఎంత అవినీతిలో కూరుకురండి ఎమ్మెల్యేలు కూడా ఆయన ఒక మాట అనలేదు. తస్సదియా ద్వారం, అట్ట పవన్ ఏ ఎమ్మెల్యేని అది వరకు ఏం అనలేదని చెప్తున్నావు? నీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడు. మీరు ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటేనే ప్రజలు భరిస్తారు, లేదంటే తన్ని తగలేస్తారు. జాగ్రత్త కాపాడతా. చూసావా ద్వారం, చింతమనేనిపై పవన్ ఎట్టా చిందేశాడో. నువ్విట్టా మైకులు ముందు అబద్ధాలు చెప్తే ఎట్టా చెప్పు. సరేగానే ఇంక బయలుదేరు.